ఏ లోపా నీ హో, మా ఇంటి ఓనర్ అనమాట, మా బిల్డ్ ఫ్లాట్స్ ఓనర్. చూసారుగా ఫిషెస్ అనమాట, ఇవి రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కదండి, అవ్వ అనమాట. గండ్ర కప్పలు, పెద్ద కప్పలు, చిన్న చిన్న కప్పలు, గ్రీన్ కలర్ కప్పలు ఉన్నాయండి, దీంట్లో పక్క దాంట్లో ఉన్నాయి కదా, అవి అనమాట. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో ఈ బిల్డింగ్ ఉండే కదబ్బా, పైన చూస్తున్నా కదా, ఈ బిల్డింగ్ మీద చేపల ఫార్మింగ్ కూడా చేస్తారు. అది ఎట్లా చేస్తారో చూద్దాము. దాంతోపాటు ఇక్కడ చైనాలో చేపలకి అడ్డమైన చెత్త అని తీస్తారబ్బా. ఆ చెత్త ఉంటుంది ఎట్లుంటుంది, ఒక చిన్న క్లిప్పింగ్ చూసాను వీడియోది. చూసిన తర్వాత చేపలు కొనాలంటే భయం వస్తా ఉంది. దాంతోపాటు మనం లోకల్గా ఉన్న కమ్యూనిటీ మార్కెట్, ఫిష్ మార్కెట్ ఎట్లుంటుంది దేశం కదా చూద్దాం. దాని లోపల దొరికే ఫిష్ వెరైటీస్ ఎట్లుంటే చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీడియోస్ చూస్తున్నా కదా, లైక్ మాత్రం కొట్టట్లేదబ్బా. లైక్ కొడితేనే కదబ్బా మా ఫ్యూచర్లో మన ఛానల్కి రీచ్ అయితే పెరుగుతూ ఉంటుంది. కానీ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో మొత్తం ఆన్ స్టేజ్ ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గో. మీకు ఈరోజు సాంపుల్గా యాక్చువల్లీ మా బిల్డింగ్ ఓనర్ ఉన్నారు చూడండి, ఆయన పైన ఫార్మింగ్ చేస్తారంట, ఫిష్ ఫార్మింగ్. ఆయన అడిగిన చూసిస్తా అన్నాడు అని చెప్పేసి అన్నాడు. పోదాం పదండి, పైకి వెళ్ళి చూద్దాం ఫిష్ ఫార్మింగ్ ఎట్లా చేస్తాడో ఏం సంగతి, దానికి పెట్టే ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా, ఈ బిల్డింగ్ల మీద మాక్సిమం టు మాక్సిమం చాలా మంది ఫిష్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. టైంపాస్ గురించి కూరగాయలు పండిస్తుంటారు, అడ్డమైన చెత్త అంతా పండిస్తూ ఉంటారు అన్నమాట. వెళ్దామా, వెళ్ళి చూద్దాం పదండి, ఇంకా లెట్స్ గో. ఏ నీహో, శిషి, నీ సమ మీన్స్ నీచా సమ మీన్స్ మీన్స్ హాయ్ నీహో, నీచా సమ మీన్స్ శిషి శిషి ఏ లోపాన్ నీహో. ఓకే అండి, మనం పైకి వెళ్దాం. ఓకే శిశు లోపానియా, ఓ సారీ సారీ. ఓకే అండి, పైకి వెళ్దాం. ఇది వాళ్ళ గార్డెన్ అన్నమాట. ఎలా ఉంటాయి కన్స్ట్రక్షన్స్, చెట్లు చూద్దాం అన్నీ. ఓకే పైకి వెళ్దాం. ఓకే అమ్మయ్యా, వచ్చేసామండి పైకి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీకు దీని గురించి బ్రీఫ్ చెప్తాను. ఇది గార్డెన్ అండి, చిన్న టైప్ పొలాల్లాగా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క బిల్డింగ్ పైన మనకు అవే కనబడుతూ ఉంటాయి, క్లియర్గా మీకు కనబడుతున్నాయి కదా. రూఫ్ గార్డెన్ టైప్లో అన్ని చెట్లు అన్నీ పెంచుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు కూరగాయలు అన్నీ పండిస్తుంటారు, బయట తీసుకెళ్ళి మిగిలినవన్నీ బయట తీసుకెళ్ళి అమ్ముతారు. అవి కూడా ఎలా అమ్ముతారో కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే, ఇది చూసారు కదండి, మనము దీన్ని ఏమంటాం, దెబ్బపండు, దెబ్బపండు అనుకుంటా కదా, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒక్కటే దానికి ఇన్ని ఉన్నాయి చూడండి, ఒక్క చిన్న చెట్టు, హైబ్రిడ్ చెట్టు అనుకుంటా ఇది. ఇది వచ్చేసి ఇక్కడ మధ్యలో పెట్టారు చిన్న చెట్టుకి ఇన్ని కాయలు. ఫార్మింగ్ ఇక్కడ ఫిష్ ఫార్మింగ్ కూడా చేస్తారు వీళ్ళు. ఫిష్లు కూడా చూపిస్తాను నేను మీకు, మంచి మంచివి కనబడుతున్నాయిగా. ఈయన వచ్చేసి మా ఇంటి ఓనర్ అండి. ఏ లోపా నీ హో, మా ఇంటి ఓనర్ అనమాట, మా బిల్డ్ ఫ్లాట్స్ ఓనర్. చూసారుగా ఫిషెస్ అనమాట, ఇవి మంచి మంచి పెద్ద పెద్ద ఫిష్లు. వా శిషి, మన గురించి ఆయన ఆపేశాడు. అది వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయన్నమాట. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు ఆయన వేస్తున్నాడు ఫార్మింగ్లో. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిషెస్ అనమాట. అవి ఇవేంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఇవి తింటారు కూడా, ప్లస్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి ఫిష్. ఒక్కొక్కటి 5 కిలోలు 6 కిలోలు కూడా పైనే ఉందండి. ఎలా ఉన్నాయో, దాంట్లో చాలా ఫిషెస్ ఉన్నాయండి. యాక్చువల్ కింద మనకి బ్లాక్ కలర్లో కనబడుతున్నాయి కదా, రొయ్య మటాలు, రొయ్య కొర్ర మటాలు అంటారు కదా, అవి అనమాట. అవి ఇవి వచ్చేసి పెద్ద పెద్దవి గోల్డెన్ ఫిష్ టైప్లో ఉన్నాయి చూడండి. మనకి ఇష్టం ఉన్నప్పుడు కట్ చేసుకొని తినేయచ్చు. ఓకే అండి, చూసారుగా. ఓకే అండి, ఫిష్ మార్కెట్లోకి వచ్చాము, దీంట్లో మనం చూద్దాము ఫిషెస్. నాన్ వెజ్ మార్కెట్ అనమాట ఇది.
చూసా కదండి రొయ్యలు, పచ్చిన రొయ్యలు అనమాట. అది ఏమంటావా దీన్ని? రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కదండి అవ్వ అనమాట. టోటల్ రొయ్యలు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఓకే అండి, మనం ఇంట్రెస్టింగ్గా చూద్దాము. దీంట్లో ఉన్నాయి కదండి నల్ల చేపలు లాగా ఉంటాయి, పొడుగు పొడుగుగా అవ్వ అనమాట. ఇవి ఇవి కూడా వచ్చేసి అంతే అనమాట, పాము టైప్లో ఉన్నాయి. మన నెక్స్ట్ సర్ప్రైజింగ్ ఐటమ్ గండర కప్పలు, పెద్ద కప్పలు, చిన్న చిన్న కప్పలు, గ్రీన్ కలర్ కప్పలు ఉన్నాయండి. దీంట్లో పక్కన దాంట్లో ఉన్నాయి కదా అవి అనమాట. అవి ముట్టుకోవాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది, కాబట్టి అవి నేను ఏం చేయలేను దాని గురించి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సర్ప్రైజింగ్ ఐటమ్ తాంబేలు, తాబేలు. వీళ్ళు తాబేలు కూడా మంచిగా ఇష్టంతో తింటారు. చూద్దాము ఎప్పుడైనా ఫ్యూచర్లో మా ఫ్రెండ్ గిట్ట తింటా అంటే దాని గురించి ఆ కుకింగ్ వీడియో కూడా నేను మనం చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి, అది కరిస్తే మాత్రం దెబ్బకి మన చెయ్యి ఇరిగిపోతాయి, ఏళ్ళు ఇరిగిపోతుందంట, అంత పవర్ఫుల్గా కరుస్తుందంట అది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది. మీకు కనుక మన వీడియో కనుక మన కంటెంట్ గట్టా నచ్చుతున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ మాత్రం ఫస్ట్ షురుగా కొట్టండి, మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.